గౌరీ ఎందుకండి అలారుస్తోంది? ఆ మాట ఏదో ఆ గౌరీనే అడుగేశారా? తల్లులేంటో ఊరికనే కంగారు పడతారు. కన్నయ్య ఎక్కడున్నారండి? పద వెతుకుతాం. కన్నయ్య కన్నయ్య ఏమైపోయాడండి? పద బయట వెతుకుదాం పద. అయ్యో కన్నయ్య 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 ఏడుపు ఏ ప్రశ్నకు సమాధానం కాదు దేవకి. అశ్రువులు ఆత్మబలాన్ని దెబ్బతీస్తాయి. ఆర్య పాపం, ఈ బాలిక దోషమేంటి? ఆ రాక్షసుడు ఈ నిర్దోషుడు కూడా హత్య చేస్తాడు. హత్య ఎప్పుడు నిర్దోషులనే చేస్తారు దేవకి. ఒక్కటి గుర్తుంచుకో, ఈ బలిదాన యాత్రలో నీ నిచ్చెలి యశోద కూడా నీకు తోడుగా నిలిచింది. అయినప్పటికీ అంటే నా ప్రాణేశ్వరి ఆకాశవాణి అష్టమపుత్రుడని చెప్పింది. ఒకవేళ కంసుడు పుత్రిక గదా అని మరచిపోతాడేమో, ఈమెను హత్య చెయ్యకుండా. అతనికి కావలసింది పుత్రుడు దేవి, ఈమె పుత్రిక కదా. నీ అష్టమ పుత్రునిలా ఇవ్వు దేవకి. ఈసారి పుత్రిక జన్మించిందన్నా. నీ జాతకంలో పుత్రికా యోగమే లేదు. కాదన్నా. ఎక్కడున్నాడు నీ అష్టమ పుత్రుడు? అయ్యో భగవంతుడికి భయపడు కంస. లేదు, మేము భగవంతునికి బెరువం. విరచేది కేవలం దేవకి అష్టమ పుత్రునికి. నువ్వు తప్పక బిడ్డను మార్చివేశావు. అయ్యో ఈ సంఖ్యలు నువ్వు వేసినవి. ఈ మందమైన దయలేని గోడలు నీ అధీనంలోనివి. ఈ లోహపు ద్వారాలు నీ అధీనంలోనివి. కావలి ఉన్న ద్వారపాలకులు నీ వాళ్ళు. గాలిని కూడా వారు చొరబడనివ్వటం లేదు. ఓరి మూర్ఖుడా, ఈ దీనులకు సాయపడాలని ఎవరైనా రావాలనుకున్నా ఎక్కడి నుంచి వస్తారు? నువ్వు తప్పక ద్వారపాలకులను ప్రలోభపరచి ఉంటావు. ప్రలోభమా?
మా వద్ద మా జీవితం తప్ప ఇంకేం మిగిలిందని మేమింకొకరిని ప్రలోభ పెట్టడానికి. ఏమైనా కానీ మేము దేవకి అష్టమ పుత్రుణ్ణి వధించి తీరాలి. అసలు నిన్ను మా ఎనిమిదవ పుత్రుడు కదా వధిస్తాడన్నది. మాకు ఎనిమిది వరకు లెక్కించడమే నచ్చదు. నేనతండి కాదు కంస, నేనతండి కాదు. నిన్ను చంపబోయేవాడు జన్మించాడు. అవును, నిన్ను చంపబోయేవాడు జన్మించేశాడు. కన్నయ్యరాజు అడుగు మన కన్నయ్య. కన్నయ్య ఇది పూతను కదూ. పూతనెవరు? కంసుని దాది కన్నయ్య. ఏమన్నావు? పూతను మరణించిందా? ఆమెనెవరు చంపగలరు? సమాచారమైతే అదే మహారాజా, కాని దాంతోపాటు ఈ శుభ సమాచారమూ వచ్చింది. ఏమిటది? ఆ రాత్రి జన్మించిన బాలకుల్లో ఒక్కరు కూడా జీవించలేరట. గుప్తచరుల సమాచారం ప్రకారం చివరగా ఏడుపులు విన్నది యశోద ఇంట్లో నుంచేనట. ఇప్పటికా విధాతేమిటో, అతడు రాసిన భాగ్యమేమిటో చూస్తాను. గోకులాన్ని అగ్నికి ఆహుతి చెయ్యండి, ఎందుకంటే ఆ గోకులం వాళ్ళు మా శత్రువుకు ఆశ్రయమిచ్చారు. విధాత పరాజయానికి ఉత్సవం జరిపించండి. విధాతట భాగ్యమట వ్రాస్తాడట. అండి, నాకు చాలా భయం వేస్తోందండి. నువ్వన్నది నిజమే యశోద, ఇంకా ఈ గోకులంలో ఉండటం సరికాదు. నా ఉద్దేశమైతే రేపు వెళ్దాం అనుకున్నది ఈరోజే వెళ్దాం.